సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఏటా ఉల్లి రైతుకు నష్టాలు తప్పటం లేదు. కనీస మద్దతు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పంట వచ్చే సమయానికి మార్కెట్లో ధర సగానికి పైగా పడిపోతూ ఉండటంతో అప్పుల పాలవుతున్నారు రైతులు. సంగారెడ్డి జిల్లాలోని పలు మార్కెట్లలో ఉల్లి ధర తగ్గుతుంది. లాభాలు వస్తాయని ఉల్లి పంట సాగు చేయగా పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నెల రోజుల క్రితం మార్కెట్లో క్వింటాలు ఉల్లి ధర 3,000 ఉండగా ప్రస్తుతం క్వింటాలకు 1,200 నుంచి 1,400 వరకు మాత్రమే ధర పలుకుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పోయినసారి ధర ఉన్నదంటే ఈసారి మంచి దిగుబడి చేస్తే మాకు చేతులారా గిట్టుబాటు ధర లేకుండా అయింది. ఇప్పుడు అమ్ముదామంటాను పోతే 100 రూపాయల కిలో ఉండేది, ఇప్పుడు 15 రూపాయల కారికి కిలో అయింది. ఇప్పుడు ఉల్లిగడ్డ ఎంత వేసినా మాకు వ్యర్థమవుతుంది సార్. మేము పంట తీసాము, ఇప్పుడు మా పంట చేతికి వచ్చింది. ఇప్పుడు అమ్ముదాం అనే వరకేమో 100కి 5 కిలోలు చెప్తున్నారు. అప్పుడు మేము వేసేటప్పుడేమో 100కి కిలోనే ఉండే రేటు, ఇప్పుడేమో 100 రూపాయలకు 5 కిలోలు అంటుని చెప్తున్నారు. ఇంతగానో పంట వచ్చింది, మేము ఏం చేసుకోవాలా పంటని? ఇన్ని రోజుల నుంచి పెట్టిన పెట్టుబడి కూడా మాకు రాలేదు. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, కొండాపూర్, నారాయణకేట్లలో ఉల్లి పంట ఎక్కువగా సాగు చేస్తారు. ఎకరా విస్తీర్ణంలో ఉల్లి పంటను సాగు చేయడానికి 70,000 వరకు ఖర్చవుతుంది. గతేడాది ఎకరాకు 100 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. ధర క్వింటాలకు 6,000 వరకు పలికింది. ఈసారి వాతావరణ మార్పుల కారణంగా దిగుబడి 70 నుంచి 80 క్వింటాలకు మించడం లేదు. మరోవైపు ధర కూడా భారీగా పతనమవుతుంది. ఉల్లిగడ్డ వేసినాం, ఇప్పుడు తీరా పంట చేతికొచ్చింది. ఇప్పుడు అమ్ముదామని పోతే మార్కెట్లో 20 రూపీస్ కేజీ అంటుండ్రు. అప్పుడేమో 100 ఉండే, ఇప్పుడేమో 20 అంటుండ్రు. ఇప్పుడు కూలీల ఖర్చు, మాకు ఉల్లిగడ్డ వీకడానికి నారుకు చాలా ఖర్చు వచ్చింది. ఇప్పుడు కనీసం మాకు మేము పెట్టిన పెట్టుబడి మాకు రావట్లేదు. పోయి స్టోరేజ్ ఇంటికాడ పెట్టుకుందామంటే, ఆ పంట ఇంటికాడ పెట్టుకుందామంటే ప్లేస్ లేదు. ఉల్లిగడ్డ వేస్తే అది ఎంత గిట్టుబాటు లేదు. 2 మాటలు మందు కొట్టినాము, మందు కిరాయి రాలేదు, అది గిట్టుబాటు రాలేదు. మళ్ళా మేము కూలీలను పెట్టి 30,000 పెట్టి నాటేపించినాము, వాళ్ళకు కూలి కూడా రాలేదు. ఏదంటే ఎంత చేసినా మాకు గిట్టుబాటు వస్తలేదు. స్థానికంగా ఉల్లిని నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు కావాలని తక్కువ ధర ఇస్తున్నారంటున్నారు రైతులు. జిల్లాలో ఉల్లిగడ్డ నిల్వ ఉంచుకునేందుకు గోదాములు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.